శారదా మెటల్స్ అండ్ అలాయ్స్ కంపెనీ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం శారదా మెటల్స్ అండ్ అలాయ్స్ కంపెనీ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు కొత్తవలస హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టోర్నీలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి 100,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 10,000గా ప్రకటించి గెలుపొందిన వారికి షీల్డ్స్ కూడా ప్రకటించారు. ఈ పోటీలో మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 28 జట్లు పాల్గొన్నాయన్నారు. వచ్చిన ప్రతి జట్లకు కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ప్రభాత్ మోహన్, అనంత్ కుమార్, విజయ్ భాస్కర్, సజిగ్ని సింగ్, సన్యాసిరావు, వెంకట శివ, శంకర్రావు, మురళీకృష్ణ, కొత్తవలస తహసీల్దార్ ప్రసాద్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసూర్యారావు, పిఎస్ఈఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ, విజయనగరం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ పిడి కృష్ణరాజు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోచ్ సూరిబాబు, కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ, కంటకాపల్లి సర్పంచ్ మదీనా అప్పలరమణ, రాష్ట్ర అయ్యార్క కార్పొరేషన్ డైరెక్టర్ పిఎస్ఎన్ పాత్రుడు, మాధవరావు, ఆతవ రమేష్ మరియు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శారదా మెటల్స్ యాజమాన్యం వారు ఈరోజు ఈ మండల లెవెల్లో టోర్నమెంట్ వాలీబాల్ అనేటువంటిది మనం 2023 సంవత్సరంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొదటిసారి. ఇంతకుముందు ఎన్నడూ కూడా క్రీడలను ప్రోత్సహించినప్పటికీ టోర్నమెంట్లు అయితే జరపలేదు. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యువతలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడి ఒక నేషనల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది క్రీడల ద్వారా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మండల లెవెల్లో దీన్ని మొదటిసారిగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది అయిన తర్వాతను ఈ మండల లెవెల్లో మంచి టాలెంట్ ఎవరైతే ఉన్నారో, మంచి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని మనం సెలెక్ట్ చేసి జిల్లా లెవెల్లో వాళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే వాళ్ళు జిల్లా లెవెల్లో గెలిచి మళ్ళీ స్టేట్ లెవెల్కి కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. వీళ్ళకి కావలసినటువంటి ఈ సహకారాన్ని మనం అందించాలి. వాళ్ళని స్టేట్ లెవెల్ వెళ్ళేంత వరకు, లేకపోతే కంట్రీ లెవెల్లో కూడా ఆడగలిగితే వెళ్ళేటట్టు మనం వాళ్ళకి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని మన ప్రజాప్రతినిధుల తాలూకా సహకారాలు, వాళ్ళ తాలూకా ఆశీస్సులతో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మనం కంపల్సరీ వీటిని మున్ముందుకు తీసుకువెళ్ళాలి. మనందరం కూడా సహకరించాలి. పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి తేవాలి. రాష్ట్ర లెవెల్లో, దేశ లెవెల్లో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఈనాటి ఈ టోర్నమెంటు శారదా కంపెనీ వారు కండక్ట్ చేస్తున్నందుకు, కండక్ట్ చేస్తూ దాంట్లో వాలీబాల్ క్రీడను ఎంచుకున్నందుకు నిజంగా మా జన్మ ధన్యం. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ఇచ్చి, ఇంతమందికి టీ షర్ట్లు అరేంజ్ చేసి, ఇంతమంది క్రీడాకారులు 34 టీములకి 2 నెట్లు 1 బాల్ ప్రొవైడ్ చేస్తున్నా వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా ఒక మండల స్థాయిలో 100,000 రూపాయలు ప్రైజ్ మనీ, 50,000 రూపాయలు సెకండ్ ప్రైజు, 10,000 థర్డ్ ప్లేసు, 4th ప్లేస్ 10,000 ఇచ్చి టోర్నమెంట్ జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంత గొప్ప అవకాశాన్ని శారదా కంపెనీ వారు మాకు ఇచ్చారు. అలాగే ఎవరైతే బాగా ఆడిన, ప్రతిభ చూపించిన క్రీడాకారులందరినీ కూడా కంపెనీ తరఫున జిల్లా స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉన్నారో, జిల్లా స్థాయిలో కూడా వీరు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రోత్సహిస్తారని మన కంపెనీ వారు యాజమాన్యం తెలియజేస్తున్నారు. ఇలాంటి బంగారు లాంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన, మమ్మల్ని మాకు బాధ్యత అప్పగించిన కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం చేసి చేయడం వేరు, ప్రతి సంవత్సరం చేయడం చాలా కష్టం. అలాంటిది రోలింగ్ షీల్డ్ ఏర్పాటు చేసి ఎవరైతే 3 ఇయర్స్ కన్సిక్వెంట్గా 3 ఇయర్స్ గెలుస్తారో వాళ్ళకి ఆ షీల్డ్ ఉండిపోతుంది. లేకపోతే ప్రతి సంవత్సరం ఎవరైతే విన్నర్ వస్తారో ఆ షీల్డ్ అలాగా రోలింగ్ ప్రతి వారికి కూడా మారుతూ ఉంటుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ కంపెనీ వారికి, అలాగే పిల్లలందరూ కూడా డిసిప్లిన్గా ఆడి
మీ అందరూ కూడా మన మండలానికి కొత్త వలస మండలానికి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలి. ఇలాంటి కంపెనీ ఉన్న మన కొత్త వలసకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం కూడా మీ అందరూ సద్వినియోగం చేసుకొని మన కొత్త వలస మండలానికి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలని కోరుకుంటూ శారదా కంపెనీ వారికి మరొకసారి మా విజయనగరం వాలీబాల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శారదా పరిశ్రమ వారి ఆధ్వర్యంలో కొత్త వలస మండల వాలీబాల్ టోర్నమెంటు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వాలీబాల్ అంటే కొత్త వలస, కొత్త వలస అంటే వాలీబాల్. ఇక్కడ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ లెవెల్లో కూడా కోచ్ సూర్యబాబు గారు, అలాగే మా కృష్ణరాజు గారు, రిలిమేష్ గారు, వీళ్ళందరూ కూడా మంచి 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 వాలీబాల్ క్రీడాకారులు తయారు చేస్తున్నారు. వాళ్ళకి మా పరిశ్రమ యాజమాన్యం బాగా సపోర్ట్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళు కూడా తార్పీదిస్తే, వాళ్ళకి చేతనిస్తే మంచిగా బాగా ఇంకా కొత్త వలస పేరు మారుమోగుతుంది. అలాగే ఇంత సంక్రాంతి సంబరాల టైప్లో ఈ 3 రోజులు ఈ వాలీబాల్ టోర్నమెంట్ చేయడం, ఇంచుమించు ఇక్కడ ఒక 400 నుంచి 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత ఒక ఈ యొక్క మంచి కార్యక్రమం చేసిన మా పంచాయతీ కంటకపిల్ పంచాయతీ నుంచి, అలాగే మా కొత్త వలస మండలం నుంచి కూడా శారదా పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ యువతకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంత చక్కని టోర్నమెంట్ అంటే 3 రోజులు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేశారు, చాలా బాగా సంతోషం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తయారు చేసి ఈ యువకుల్ని బాగా తయారు చేస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, అలాగే మా కొత్త వలస మండల పంచాయతీ గ్రామ పంచాయతీ అందరి తరఫున కూడా మేము ఒక ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.